అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. జ్ఞానవాపిని మసీదు అనడమే అతిపెద్ద వివాదం అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అసలు దాన్ని మసీదుగా చూడొద్దు అనే వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు సార్? ఇదే కదా అంటే రగులుతూ ఉన్నాయి. అయోధ్య పహలి జాకి హై కాల్సీ మధుర బాకీ హై. మనం ఈ విషయం రెండు మూడు సార్లు మాట్లాడుతున్నాం కదా. ఈ జ్ఞానవాపి అనే దాంట్లో ఈ సమస్య తీసుకొని రావడము, అక్కడ ఎవరో నలుగురు మహిళలు మేము ప్రార్థన చేసుకోవాలని కోరడంతో ఈ చర్చ మొదలైంది. దేశాన్ని అట్టుడుకించేటటువంటి అతి కీలకమైన అంశాలు అప్పుడు ఇప్పుడే ఆమె నీరజ చౌదరి అని పెద్ద జర్నలిస్ట్ ఆమె ఒక బుక్ రాశారు, హౌ ప్రైమ్ మినిస్టర్స్ టేక్ డెసిషన్స్ అనే ఆ పుస్తకానికి. రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు బై అయోధ్య రామ జన్మభూమి తాళాలు తెరడం ఎలా జరిగింది అనే విషయాన్ని ఆమె అందులో కోట్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏమంటే అరుణ్ నెహ్రూని పిలిచి రాజీవ్ గాంధీ మాట్లాడారు, ఎట్లా ఈ షాబాను కేసు నుంచి బయటపడాలి అంటే ఇక్కడ అంతా ఎప్పటి నుంచో ఉంది కదా ఈ సమస్య, దీని ఏదో తాళాలు తెరిస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారేమో ఆయన అన్నారు. దాంతో దాన్ని తెరిచారని ఎప్పటి నుంచో మూతపడి ఉన్న అయోధ్యను ఆ విధంగా తెరిచి అది ఇప్పటిదాకా వచ్చింది. సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇప్పుడు గుడి కట్టారు, తొందరలో దాని ఏదో ప్రారంభోత్సవం చేస్తారు, ప్రధానమంత్రిని కూడా పిలిచారని ఉంది. పాలకులు అనేవాళ్ళు ఈ ప్రార్థనా స్థలాలను లేకపోతే మతాల భావాలను రకరకాలుగా వాడుకోవటం, కాంగ్రెస్ ఏమో అన్ని వాడుకోవటం అనేది ఒకటైతే బీజేపీ అచ్చంగా ఒక హిందుత్వ ఎజెండాని తీసుకోవటం, దీంతో ఈ సమస్య ఈ మూడింటిలో మూడు యూపీలో ఉన్నవే కదా. అయోధ్య అయిపోయింది అనుకుంటే ఇప్పుడు కాశీ మథుర రెండు తెచ్చిపెట్టారు. జ్ఞానవాపి మాస్క్ అనేది ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాల నుంచి అక్కడ ఉంది. పక్కనే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చి వెళ్ళే భక్తులు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వివాదమైంది? ఈవెన్ మోదీ కూడా దీన్నేమి ఆయన మొదటిసారి కానీ రెండోసారి కానీ అధికారంలోకి వచ్చినప్పుడు వీటినేమి సవాళ్ళు ఆయన పెట్టలేదు కదా. మా ఎజెండా మారిపోయింది, ఇప్పుడు భారతదేశం యొక్క అభివృద్ధి, ఇప్పుడు మనం కొత్త శతాబ్దంలో కొత్త కొత్త కాలంలోకి వెళ్ళాలి, ప్రపంచ శక్తిగా ఎదగాలి, ఇవన్నీ చెప్పారు. కానీ ఈ రెండు ఆలయాల సమస్యలు మళ్ళీ మేము తిరగదొడతాము అని బీజేపీ కానీ ఎన్డీఏ కానీ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. ఈ జ్ఞానవాపి విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు తను తేల్చకుండా తాత్కాలికంగా సమయం ఇచ్చి హైకోర్టుకు వెళ్ళమని చెప్పింది. సో హైకోర్టు మొన్న అడిగింది వీళ్ళను, అంజుమన్ కమిటీ వాళ్ళను అడిగింది, అవతరాలను కూడా అడిగింది. వాళ్ళు కూడా తాత్కాలికంగా ఆపేశారు. ఏది అక్కడ తవ్వకాలు ఏం జరపొద్దు అని ఆ సర్వే ఏఎస్ఐని. కానీ అదే సమయంలో పూర్తిగా వాళ్ళు కూడా క్లోజ్ చేయలేదు. వీళ్ళేమో మేము తవ్వము, ఊరికే ఫోటోలు తీస్తాము, రీల్స్ తీసుకుంటాము, ఇట్లాంటివి వీళ్ళు చెప్తున్నారు. అన్నీ ఇలాగే మొదలవుతాయి. కానీ ఆపాల్సింది 1941 ఆ ప్రార్థనా స్థలాల చట్టం 92 చేశారు, 91 అది అయింది. దాని ప్రకారం ఒక అయోధ్య మినహా ఉన్న ప్రార్థనా మందిరాలు అన్నింటిలో కూడా అది ఏ మతం వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకే ఉండాలి, యథాతథంగా ఉండాలి, పాత వివాదాలు ఏవి తిరగకూడదు, తిరగొట్టకూడదు అని ఒక శాసనం పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి చేశాక ఎందుకని ఇప్పుడు కాశీ మధురాన్ని మళ్ళీ ఎందుకు తవ్వారు, దాన్ని మళ్ళీ ఎందుకు పెంచుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. అక్కడ అలహాబాద్ హైకోర్టులో వాదోపవాదాలు చాలా తీవ్రంగానే జరిగాయి. అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా ఇలాగే అంటారని, ఇది పెరిగిపోతుంది అని. అంటే అసలు అది ఎందుకున్నాయి? కానీ ఇప్పుడు ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే కవిత, కోర్టులో ఏం జరుగుతుంది, వాళ్ళు చివరిగా ఏం చెప్తారు. ఒకటి, నిజానికి ఇవన్నీ కోర్టులను దాటి బయటకు వచ్చిన వివాదాలు, రాజకీయాలతో అసలు విశ్వాసానికి విశ్వాసాలు కోర్టులకు అతీతం అనే వాదంతో పోలరైజ్ అయిపోయింది అయినవి కదా. ఈ రోజున ఎక్కువ ఆందోళన కలిగించే విషయం ఏమంటే నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనే ఒక స్వామి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ మఠము యూపీ రాజకీయాల్లో వీటన్నిటికీ కేంద్ర బిందువు, ఆయన్ను కావాలనే అక్కడ ముఖ్యమంత్రిని చేశారు, యాదృచ్ఛికంగా కాదు. ఆయన నిన్న ఏమన్నారంటే ఇంకా లాభం లేదు, ఎన్ని రోజులు ఇది దాన్ని ఇంకా ఒక ముగింపు పలకాల్సిన అవసరం వచ్చేసింది, ముస్లింలు పెద్ద మనసు చేసుకొని దాన్ని ఇచ్చేసేయాలి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి అని. మీరు ఎందుకు సలహా ఇస్తున్నారు? అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వచ్చింది, రాజ్యాంగ న్యాయస్థానాలు పరిశీలిస్తాయి కదా. ఈ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగ నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్వామి రంగంలోకి వచ్చేసి మీరు ఇచ్చేయండి అని చెప్తున్నారు అంటే ఇది తప్పకుండా మీరు ఒత్తిడి. ఇంకా కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన. అవును సార్, చారిత్రక తప్పిదం అన్నారు మసీద్ అనడమే. దీంతో పాటుగా త్రిశూలంతో
లింగం దేవతామూర్తుల విగ్రహాలన్నీ మేము పెట్టలేదు కదా, ఆల్రెడీ అలాగే ఉన్నాయి అంటున్నారు. అదే అది ఎందుకంటే అది ఒక లాజిక్, అది కూడా ఒక ఎత్తి పొడుపు. ఎందుకంటే దాన్ని మసీద్ అనడం మీరు ఇప్పుడు పొరపాటు ఏంటండి, శతాబ్దాల తరబడి అందరూ అన్నారు కదా. పక్కనే ఉన్న సర్వేశ్వరుడు సర్వశక్తివంతుడు, ఆయనకు తెలియదు, ఆయన ఏదైనా వేరే విధంగా అనుకుని ఉంటే ఆయనే ఇప్పటికేదో ఒకటి చేసి ఉండేవాడు కదా. భక్తులు దేశ పైగా కాశీ అనేది ఒకలాంటి మాట కాదు, ఇంకా అయోధ్యకైనా కానీ కొంత పరిమితులు ఉండి తర్వాత కాలంలో అయోధ్య సమస్య అయింది కానీ ముందుకు వచ్చింది కానీ కాశీలో కన్నుమూయాలని హిందువులు భావించడం తరతరాల నుంచి, ఎప్పుడో హరిశ్చంద్రుడి కాలం నుంచి ఉందైనా అక్కడ కాశీ ఆ ఘాటుకు కూడా హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు పెట్టాడు. వాస్తవంగా అంత పురాతనమైన కాశీలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ప్రజలు అక్కడికి ఏం వెళ్ళి ఏమి దాని మీద సమస్య నిజమే, ఆ పక్కనే మనకు మసీదు కనిపిస్తుంటుంది, అదొక విధంగా భారతీయ సంస్కృతికి ఒక నిదర్శనమని కూడా భావించవచ్చు. వాస్తవం చాలా చోట్ల అట్లా ఉంటాయి. మీరు కన్యాకుమారి మీరు ఒక విధంగా ఇది చేస్తారు, అక్కడ మేరీమాత అవి కూడా ఉంటాయి. భారతదేశంలో చాలా చోట్ల అట్లాంటివి కనిపిస్తాయి మనకు, అవి వందల ఏళ్లలో జరిగినటువంటివి. ఇప్పుడు మసీదు అనడమే తప్ప అంటే మసీదు ఉంది అక్కడ, మసీదును మసీద్ అనక మీరు ముఖ్యమంత్రి అయిన రోజు మసీదు లేదా, ప్రార్థనలు అప్పుడు జరగట్లేదా? అంటే ఇప్పుడు దాన్ని మసీదు అనొద్దని మీరు చెప్తున్నారు, కోర్టు ఏం చెప్తుందో తర్వాత. మసీదు అనొద్దు అని మీరు చెప్పడం అంటే దానికి మీరు పేరు పెట్టేస్తారా? కనీసం అయోధ్యలో ఉన్న వివాదం జరిగింది, ఇక్కడ అది కూడా లేకుండా మీరు చెప్పేస్తున్నారు, ప్రకటించేస్తున్నారు. ఇంకొకటి అక్కడ శివలింగం వచ్చింది, అక్కడ ఈ త్రిశూలం వచ్చింది అంటే అవే అని మీరు నిర్ధారిస్తున్నారా? ఏఎస్ఐ ఇప్పటికే ఏదో ఇంకా పరిశోధన చేస్తుంది, న్యాయస్థానం చెప్పాల్సి ఉంది అది శివలింగమా లేకపోతే అది ఇంకేదైనా నిర్మాణమా అని వాళ్ళ ఆరోపణలు కార్బన్ డేటింగ్ వాళ్ళు చెప్తున్నారు. అవి వద్దు, మళ్ళీ దాని జోలి పోవద్దని న్యాయస్థానాలు నివారిస్తే మీరే వచ్చి అవి పూర్తిగా శివలింగము తర్వాత త్రిశూలము అని మేర్చే త్రిశూలాలు మీ దగ్గర కావాల్సినవి ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు? అక్కడ లేకపోతే ఇప్పుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో భక్తులకు, రామభక్తులకు కానీ శివభక్తులకు కానీ కృష్ణ భక్తులకు కానీ ఆ ఆలయాలు లేకపోయినందువల్ల వాళ్ళ భక్తికి కానీ ఏమన్నా వచ్చిందా? ఏ దేవుడు అడగలేదు కదా ఇవి. ఆ విషయం పక్కన పెడదాం, ముఖ్యమంత్రి షుడ్ గో బై లా, చట్ట ప్రకారం వెళ్ళాలి. ఆయన మేమేం పెట్టలేదు కదా ఎలా వచ్చాయంటే ఇక్కడ కావాలనే అంటున్నాడు ఆయన. అయోధ్యలో విగ్రహాలు తీసుకెళ్ళి పెట్టారనే విషయం తెలుసు, ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనేది వివాదాస్పదం కావచ్చు, కానీ ఒక రాత్రి 1949 రాత్రి అక్కడ పెట్టారనే విగ్రహం ఎక్కువ మందికి తెలుసు. తెలిసినా కానీ అసలు అంటూ అదే జన్మభూమి అనే వీళ్ళ వాదన వల్ల ఇది ఇంతకాలం నడిచింది. ఇక్కడ మేము పెట్టలేదు కదా అంటే ఇది అయోధ్యలో మీరు ఆ వాదన చేశారు కదా, ఇక్కడ మేము పెట్టలేదు, ఇక్కడ న్యాచురల్గానే ఉన్నాయని ఈయన చెప్తున్నారన్నమాట. ఇవి మీరంటే దీని మీద చాలా విచిత్రంగా మత పార్టీలు ఎప్పుడు ఒకటే ఉంటాయి, మత తరఫున మాట్లాడేవాళ్ళు. అసదుద్దీన్ ఒవైసీ స్పందించాడు, మజ్లిస్ ఎంపీ ఇమ్మీడియట్గా స్పందించారు వెంటనే. ఆయన ఏమంటున్నారు అంటే దీన్ని ఆయన తీవ్రంగా ఆయన ఈ వైఖరిని ఖండిస్తూ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అంటే కోర్టు మీద ఒత్తిడి తేవడానికి ఇది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విధంగా భావాలను గాయపరుస్తున్నారని ఆయన అంటున్నారు. అంటే ఇప్పుడు అజెండా చాలా క్లియర్గా ఉంది దేశం ముందు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ సృష్టించదలిచిన అజెండా ఏంటంటే మళ్ళీ హిందూ ముస్లిం మత ప్రదేశాలు వాళ్ళ ఘర్షణలు. ఈరోజు ఇంకోటి కూడా జరిగింది, ఆయన ఇంకొకటి అడిగాడు, ఇంకోటి అన్నాడు ఒవైసీ, ఒక 50-60 ఏళ్ల క్రితం మేము మధుర ఆలయాన్ని చాలా స్వచ్ఛందంగానే అక్కడ వివాదం వస్తే అప్పగించేశారు, ఇది ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎందుకు తవ్వుతున్నారు అని. అంటే ఏ శక్తులు ఎలా వస్తాయనేది దేశానికి ఇది ఆందోళనకరమైన విషయమే. ఇంకా ఒక ఘటన అదే మీరు సార్, హర్యానాకి సంబంధించి జరుగుతున్నటువంటి అల్లర్లు గొడవలు, అక్కడ దహనాలు అవుతున్నాయి, 144 సెక్షన్ అయింది, హర్యానా నుంచి పక్కన గురుగ్రామ్ వరకు వెళ్ళింది అల్లరి. అదే అన్ను అనే చోట, తర్వాత గుర్గావ్, ఇంకా కొన్ని ఆ ప్రదేశాలు నిజానికి దేశ రాజధాని కింద లెక్క. గుర్గావ్ ఆ ప్రాంతం అంటే అది టెక్నికల్గా హర్యానా తప్ప చాలా వరకు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకదాని తర్వాత ఒకటి అక్కడ విహెచ్పి వాళ్ళు ఒక ర్యాలీ, అక్కడ ఏదో సాధువులు వాళ్ళ సాధు సంతుల ర్యాలీ, భగ్వా ర్యాలీ ప్రతిసారి జరుగుతుందట, ఈసారి కూడా జరుగుతుంది. ఎందుకు ఇప్పుడే జరిగాయి అంటే అవతలాలు అడ్డుకున్నారు కాబట్టి, అందుకని వీళ్ళు వెళ్ళి మళ్ళీ అవతలాళ్ళ ప్రార్థనా స్థలాల మీద దాడి చేశారట. ఈ మొత్తం గొడవలో ఇప్పటికి నా ఈ అల్ల దీంట్లో 4 చనిపోయారు, అక్కడ 144 సెక్షను, కర్ఫ్యూ, ఉద్రిక్త పరిస్థితులు, ఇవన్నీ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఇంకా కర్ఫ్యూ పెట్టాక ఇంకా అవన్నీ వచ్చేస్తున్నాయి.
ఒక 20-30 కంపెనీల పోలీసులను అందరినీ కూడా దింపారు. అంటే పూర్తిగా శాంతి భద్రతల సమస్య అక్కడ తలెత్తింది అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. అంటే ఇవి ఊరికనే మనం డిబేట్స్ కానో లేకపోతే ముందుగా వేస్తున్న అంచనాలు కానో కాదు, దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా ఒక మతపరమైన ఎజెండా, మత కలహాలు, మతపరమైన వివాదాలు మళ్ళీ రగిలించడం అనేది ముందుకు వస్తున్నట్టు మనకు చాలా స్పష్టమవుతుంది. అవి ఎక్కడో కాదు, లోక్సభలో చర్చ ఒకటైతే అసలు బయట కూడా అవి తీవ్రస్థాయిలో చేరుతున్నాయి అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. రెండు చోట్ల బీజేపీ గవర్నమెంట్సే ఉన్నాయి రాష్ట్రాల్లో, హర్యానా రెండు చోట్ల వాళ్ళే డబుల్ ఇంజిన్ సర్కార్లే ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న చోటే ట్రబుల్ ఇంజిన్లు ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైన ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు సవాల్ చేసేవాళ్ళు, మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఎక్కడైనా అల్లర్లు వచ్చాయి, ఎక్కడైనా జరిగాయో మేము వచ్చాకని. అవి జరగవు చాలా సందర్భాల్లో, ఎందుకు జరగవు ఆ లాజిక్ మనం చెప్పొచ్చు. అందుకని అదే ఇక్కడ క్వశ్చన్ కాదు, జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అనేది, ఎప్పుడు జరుగుతాయి, రాజకీయాలకు దానికి ఎలాంటి లింక్ ఉంటుంది, అన్ని దర్యాప్తుల్లో తర్వాత ఏం తేలుతుంది, ఎవరు అక్కడ ముందు నిలబడతారు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో రాజాసింగ నాయన్ని సస్పెండ్ చేయడం ఎత్తేయమని సిఫార్సు చేస్తూ వీళ్ళు ఇంతకాలం చేస్తున్నారు, వాళ్ళే ఎత్తేయలేకుండా ఉన్నాడు. ఆయన సస్పెన్షన్లో ఉన్నాడో లేదో తెలీదు, ఆయన మాటలు అవన్నీ మనం విన్నాం. మనం అలవాటు లేని చోటే, అంటే దక్షిణాదిలో బలహీనంగా ఉన్న చోటే ఈ స్థాయిలో మాట్లాడుతుంటే, ఇంక వాళ్ళు రాజ్యం చేస్తున్న చోట, రాజకీయాలు ఉన్న చోట ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. మనం విన్నాం కదా తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అని బండి సంజయ్ లాంటి వాళ్ళు అంటాం. ఇప్పుడు ఆ బండి సంజయ్ని తీసుకెళ్ళి జాతీయ కార్యదర్శి చేసి అంటే ఇంకా ప్రకటించలేదు. ఆయన అభిమాన గణం మీడియా వాళ్ళ ఉత్సాహంగా ఉంది, ఆయనకి ఏపీని అప్పగిస్తారు అని. ఏపీ అంటే తెలంగాణలో ఇక్కడ చేర్చింది కుదరదనే తగ్గించి మళ్ళీ ఆంధ్రాకు దీన్ని తగిలించాలనుకోవటం. అంటే బీజేపీ పాలిటిక్స్ ఏ తరహాలో నడుస్తున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. మణిపూర్లో జరిగింది ఏమీ యాదృచ్ఛికం కాదు. మణిపూర్లో కూడా తెగలు జాతుల సమస్యతో పాటు మత సమస్య అది అక్కడ ఉంది. మిగిలిన చోట్ల కూడా ఇది ముదిరే ప్రమాదం అయితే ఒకటి కనిపిస్తుంది. మనం ఒకటే కోరుకోవాలి, మోదీ ఆయన చాలా ప్రజాభిమానం ఉంది, చాలా గొప్ప రాజనైతిజ్ఞుడు, విశ్వగురువు కాబట్టి ఈ విద్వేషాలను ఆపే ప్రయత్నం ఆయన చేస్తే చాలా బాగుంటుంది. ఈ దేశంలో ప్రజలు ఎవరిది ఏ మతమైనా కానీ మతములన్నవి మార్చిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునట్టుగా ఆ మత సామరస్యం లౌకిక తత్వం దిశలో పని జరగాలి. ఈ ఘటనలు ఇంతటితో ఆపేదానికి ప్రభుత్వం సాశక్తిలో పనిచేయాలి, అందరూ కూడా దానికి తోడ్పడాలి. థ్యాంక్ యూ సార్.